కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవ్వడం అంటే నరకం. చివరికి ముఖ్యమంత్రి అయ్యాకపోయినా అది అనుభవిస్తారంటే లేదు. 100 గ్రూపులు ఉంటాయి, అధిష్టానం నుంచి 100 రకాలు ఉంటారు. నిత్య నరకం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. దానికి సాక్ష్యం గతంలో ఉన్నటువంటిది. ఎదిరించి నిలబడ్డటువంటి ఒక రాజశేఖర రెడ్డి తప్పించి అంతకుముందంతా కూడా ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చినటువంటి ఘనత చూసాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓ పక్కనేమో ప్రజల్ని ఒప్పించి మెప్పించి పార్టీని గెలిపించాలి, రెండో పక్కన డబ్బులు సమకూర్చి పెట్టాలి, అలాగే అసమ్మతులందరినీ తృప్తిపరచాలి, అధిష్టానాన్ని తృప్తిపరచాలి, పార్టీకి సంబంధించినటువంటి కమిటీల్లో మళ్ళీ అన్ని వర్గాల్ని సంతృప్తిపరుస్తూ ఉంటాయి. చివరికి అతనికి ఏ స్వేచ్ఛ ఇవ్వనివ్వరు, ఏడుబిచ్చుకు తింటారు. తాజాగా అమెరికా వెళ్ళాడు, వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళకి ఓవర్సీస్ తెలంగాణ కమిటీకి వేస్తే, ఓవర్సీస్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వేస్తే, ఆయన వెనక్కి తిరిగి వచ్చేలోపు ఆ కమిటీ మీదన ఎబేన్స్లో పెడుతున్నట్టు, ఎవరు ఆయన పీసీసీ చీఫ్తో సంబంధం లేకుండా అధిష్టానం ఇప్పించేసింది. తెలంగాణ రేవంత్ రెడ్డి ఎంపీ అండ్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హ్యాజ్ ఆర్డర్డ్ టు హోల్డ్ టీపీసీసీ ఎన్ఆర్ఐసెల్ యుఎస్ఏ ఇన్ ఎబేయన్స్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటూ మద్దుల గల్లారెడ్డి గారు కోఆర్డినేటర్ ఎన్ఆర్ఐసెల్ నుంచి ఆయనే ఆదేశించారు ఆపేయమని. అంటే ఈ అనౌన్స్ చేశాక దీని గురించి వచ్చిందా రచ్చ ఏంటనేది తెలీదు. కమిటీ అనౌన్స్ చేసి వెనక్కి వచ్చేలోపు ఆగిపోయింది. అది వింత.